Hi friends, welcome to Telugu Self Employment Ideas channel. ఈ రోజు మనం ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఐడియా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే బిజినెస్ ఐడియా వచ్చేసరికి మీరు మీ టౌన్ లో చూసే ఉంటారు, కానీ దాన్ని సీరియస్ గా తీసుకొని ఉండరు. సో దాన్ని గమనించిన మేము వెంటనే ఆ బిజినెస్ గురించి రీసెర్చ్ చేసి వీడియో క్రియేట్ చేయడం జరుగుతుంది. సో అసలు ఇది ఏం బిజినెస్ ఐడియా, ఇందులో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే మేము మీకోసం చాలా రీసెర్చ్ చేసి ఇలాంటి వీడియోస్ చేయడం జరుగుతుంది. సో మా కష్టానికి ప్రతిఫలంగా మా కోసం మీరు ఈ వీడియోని జస్ట్ లైక్ చేసి కామెంట్స్లో గుడ్ అని కామెంట్ చేయండి, అంతే. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ బిజినెస్ ఐడియాకి ప్రత్యేకించి ఒక పేరు లేదు, బట్ నార్మల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే రీజనబుల్ కాస్ట్లో మన ఇంటికి అవసరమయ్యే ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ని అమ్మే స్టోర్స్ అన్నమాట. మనం మన ఇంట్లో ప్రతిరోజు ప్లాస్టిక్ కప్స్, ప్లాస్టిక్ స్పూన్స్, కర్రీ కంటైనర్, డస్ట్బిన్స్ లాంటి ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ని వాడుతూ ఉంటాము. సో ఈ ప్రొడక్ట్స్ని అమ్మే స్టోర్ని ఎలా స్టార్ట్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. దీన్ని మామూలుగా మీ ఊరిలో 30 రూపీస్ స్టోర్, 10 రూపీస్ స్టోర్ లేదా 99 రూపీస్ స్టోర్ అనే డిఫరెంట్ నేమ్స్తో పిలవడం జరుగుతుంది. ఇప్పటికైతే మనం ఈ వీడియోలో ఈ స్టోర్ యొక్క పేరు 99 స్టోర్ అని పెట్టుకుందాం. సో ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైనట్టు ఉంది. ఒకవేళ అర్థం కాకపోతే సింపుల్గా చెప్పాలి అంటే మనం 50 రూపాయలకి ఒక ప్లాస్టిక్ డస్ట్బిన్ని హోల్సేల్లో కొనుక్కుని వచ్చి దాన్ని మన 99 స్టోర్లో 99 రూపాయలకి అమ్ముతాం. మనకి 49 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. సో ఇది బిజినెస్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ బిజినెస్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుందాం. మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ముందు ఒక మంచి ఏరియాలో ఒక షట్టర్ రూమ్ని అద్దెకి తీసుకోవాలి. ఒకవేళ సొంత రూమ్ ఉంటే ఇంకా మంచిది. అందులో మీరు కొనుక్కొని వచ్చిన ప్రొడక్ట్స్ని స్టోర్ చేయడానికి రాక్స్ని ఫిట్ చేయించాలి. ఒకవేళ చిన్న వస్తువులు అయితే టేబుల్స్పై మంచి ట్రైస్లలో పెట్టాలి. పెద్ద ప్రొడక్ట్స్ని రాక్స్లో పెట్టవచ్చు, అలాగే ట్రేస్లో చిన్న వస్తువులను పెట్టవచ్చు. ఇక ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే రూమ్ అడ్వాన్స్ 50,000, ప్రొడక్ట్స్ పైన పెట్టుబడి 1,00,000 రూపాయలు. ఒకవేళ మీ దగ్గర ఇంకా ఎక్కువ డబ్బు ఉంటే 2 లేదా 3 లక్షలు కూడా పెట్టవచ్చు. కానీ మీరు కొత్తగా స్టార్ట్ చేస్తే కనుక 1 లక్ష అంతకన్నా తక్కువ చాలు. ఇంకా ఇతర ఎక్విప్మెంట్కు 50,000 రూపాయలు, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్, ర్యాక్స్ మొదలైన వంటి వాటి కోసం. సో మీరు కొత్త కాబట్టి మొత్తం కలిపి 1-2 లక్షల రూపాయలలో ఈ బిజినెస్ని మీ సొంత ఊరిలో స్టార్ట్ చేయవచ్చు. మీ బిజినెస్ బాగా నడిస్తే కనుక మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని కొన్ని నెలల్లోనే సంపాదించవచ్చు. ఇప్పుడు ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ చాలా బాగా ఉంటాయి. ఈ బిజినెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉండడం వలన మీకు ఒక దానిపైన ఇంత లాభం వస్తుంది అని చెప్పలేము. కానీ మీకు వేరువేరు వస్తువులపైన సుమారు 40-50% ప్రాఫిట్ మార్జిన్ ఉండడం జరుగుతుంది. అంటే మీరు ప్రతి నెల 2-3 లక్షల రూపాయల బిజినెస్ని చేయడం ద్వారా మీకు ప్రతి నెల అన్ని ఖర్చులు తీసివేయగా సుమారు 1 లక్ష రూపాయల లాభం ఉంటుంది. ఇంకా ఎక్కువ బిజినెస్ చేయడం ద్వారా ఇంకా ప్రాఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు ఒక స్టోర్ పైన వచ్చిన లాభాన్ని ఇంకో స్టోర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో మీకు చాలా స్టోర్స్ ఉంటాయి. అప్పుడు మీరు కూర్చొని ప్రతి నెల 2-3 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఇప్పుడు ఈ బిజినెస్ని మార్కెటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ బిజినెస్ని మార్కెటింగ్ చేయడం చాలా ఈజీ. ఈ ప్రొడక్ట్స్ని ఎక్కువగా మహిళలు కొంటారు, కాబట్టి ముఖ్యంగా మీరు మీ స్టోర్ని శారీస్ అమ్మే మార్కెట్ ఏరియాలో పెట్టడం ద్వారా షాపింగ్కి వచ్చిన మహిళలు మీ షాప్కి కూడా వచ్చి ప్రొడక్ట్స్ కొనడం జరుగుతుంది. ఇలా కొందరు మీ షాప్లో కొన్నారు అంటే బిజినెస్ అనేది దానంతటా అదే ఆటోమేటిక్గా మార్కెటింగ్ అవుతుంది. మీరు మార్కెటింగ్ పైన 1 రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయనవసరం లేదు. ఇప్పుడు ఈ బిజినెస్ చేయడానికి కావలసిన పర్మిషన్స్ ఏమిటో తెలుసుకుందాం. మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, లోకల్ అథారిటీల దగ్గర నుండి పర్మిషన్స్ని తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, గుర్తుంది కదా మేము మీకోసం చాలా రీసెర్చ్ చేసి ఇలాంటి వీడియోస్ చేయడం జరుగుతుంది.
సో మా కష్టానికి ప్రతిఫలంగా మా కోసం మీరు ఈ వీడియోని జస్ట్ లైక్ చేసి కామెంట్స్లలో గుడ్ అని కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేసి నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.